భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సంగారెడ్డి బీజేపీ నాయకులు బయలుదేరుతున్న తరుణంలో సంగారెడ్డి పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తామని అనేక సందర్భాల్లో మాట్లాడారు. కానీ నేడు ఎంఐఎం పార్టీతో స్నేహపూర్వకంగా ఉండి సెప్టెంబర్ 17 నిర్వహించకపోవడం దీని వెనుక ఉన్న కారణమేమిటో చెప్పాలని ముఖ్యమంత్రికి బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా నాయకులు వాసు, మందుల, నాగరాజుతో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. బండి సంజయ్ గారి పిలుపు మేరకు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం కానీ వెళ్తున్నటువంటి భాజపా నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. మేమేమీ వేరే విషయాలు అడగట్లేదు. మరి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు చెప్పినటువంటి మాట సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహిస్తానని చెప్పేసి ఈరోజు కేవలం ఎంఐఎంకు భయపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయట్లేదు. 1947 స్వాతంత్రం భారతదేశానికి వచ్చినప్పటికీ తెలంగాణకు 1948 సెప్టెంబర్ 17 నాడు మాత్రమే ఈ నిజాం నిరంకుశత్వం నుంచి మనము స్వేచ్ఛావాయువులను తీర్చేయగలిగాం, బయటకు రాగలిగాం. కాబట్టి అలాంటి సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. మరి ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా మరి ప్రతిపక్షంలో ఉండి టీఆర్ఎస్ నాయకుడిగా ఉండి మాట్లాడిన మాట అడుగుతున్నాం. ఈరోజు రోషయ్యని నిలదీసిన ఆ రోజు అయ్యా 17 సెప్టెంబర్ చేయమని చెప్పి తెలంగాణ రాగానే అధికారం చేస్తామని చెప్పి చేయలేకపోయినావు, ఇది అసమర్థతకు నిదర్శనం కాదా?